నాగార్జున సాగర్ పులి చింతల మధ్య జల వివాదంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, ప్రసూన ఇరు రాష్ట్రాల మధ్య చెలరేగుతున్న నీటి వివాదాల సమస్యను పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాల కలిసి అధికారులు ఇటువైపు చూసుకున్నట్టే ప్రభుత్వాలు కలిసి కేంద్రానికి మాత్రం ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం చూసుకున్నట్టే కృష్ణా నది యాజమాన్య బోర్డు మాత్రం ఈ నెల 9వ తారీఖున సమావేశం నిర్వహించాలనేది సమావేశం నిర్వహిస్తోంది. దీంట్లో పాటు చూసుకున్నట్టే మాత్రం రెండు రాష్ట్రాల ఇంజనీర్ల చీఫ్ బోర్డు కార్యదర్శితో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ 9వ తారీఖు సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు చీఫ్ ఇంజనీర్లు కూడా పాల్గొంటారు. దీని వైపు చూసుకున్నట్టే మాత్రం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. దీని మీద కూడా చర్చించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనివైపు చూసుకున్నట్టే మాత్రం రాయలసీమలో మాత్రం అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారు, తప్పనిసరిగా మాత్రం వీటిపై దృష్టి సారించాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం జలవనరుల శాఖ మంత్రిగా కొనసాగుతున్న షెకావత్ కూడా ఫిర్యాదు అందింది. ఈ దీనివైపు దృష్టి సారించుకున్నట్టే ఏదైతే ఉందో రాయలసీమలో కడుతున్న ప్రాజెక్టులపై దృష్టి సారించాలని చెప్పేసి కమిటీ భావించింది. ఇప్పటికి మాత్రం 2 సార్లు వాయిదా పడింది. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ నోడల్ అధికారి, అంటే అక్కడ నోడల్ అధికారి ఉండాలి. నోడల్ అధికారి ఉన్న తర్వాతనే ఆ పర్యటన కొనసాగుతోంది, కానీ అక్కడ మాత్రం పర్యటన కొనసాగకుండా మాత్రం కొనసాగలేదు. కేవలం నోడల్ అధికారిని మాత్రం ఏపీ ప్రభుత్వం నియమించలేదు. ఈ నేపథ్యంలో మాత్రం అక్కడ పర్యటన కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ భిన్నంగా 9వ తారీఖు అంటే మెయిన్ ఇంపార్టెంట్ చూసుకున్నట్టే 9వ తారీఖు మాత్రం ప్రిజర్వ్ కమిటీలో సమస్యలో చర్చించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనివైపు చూసుకున్నట్టే మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య సమస్యను పెంపొందించకుండా అదే విధంగా చూసుకున్నట్టే గతంలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంపొచ్చుకునే దిశగా అడుగులు పెద్దన్న పాత్ర పోషిస్తానని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ అనేక సందర్భాల్లో వెలువరించారు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా గతంలో ఇరు రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాల మధ్య ఇద్దరు మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలి. అదేవిధంగా చూసుకున్నట్టే రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఒక అడుగు వెనక వేసేందుకు అయినా సిద్ధమేనని చెప్పేసి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో చూసుకున్నట్టే మొన్న ఏదైతే ఉందో మంత్రులు ఇరు రాష్ట్రాల మంత్రులు మాత్రం ఒకరినొకరు ఇద్దరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో మాత్రం ఒక ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం కేంద్రం జోక్యం చేసుకుందని చెప్పుకోవాలి. ఇటువైపు చూసుకున్నట్టే మాత్రం కృష్ణా జలాల యాజమాన్య బోర్డు మాత్రం రేపు 8వ తారీఖు సమావేశంలో చర్చించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టే మాత్రం 12వ తారీఖు కూడా దీని మీద నివేదిక ఇవ్వాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ట్రిబ్యునల్ కి ఈ నెల 12లో ఒక నివేదిక ఇవ్వాల్సి ఉందని, అయితే ఆంధ్రప్రదేశ్ సహకరించడం లేదని కూడా నివేదించినట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల పర్యటన సంబంధించి కూడా కమిటీని కూడా ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫిర్యాదు చేసింది. ఓవరాల్గా చూసుకున్నట్టే తాజా పరిణామాలు తాజా పరిస్థితులు చూసుకున్నట్టే మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడేలాగా మాత్రం కేంద్రం జోక్యం చేస్తుందని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం భావిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే తప్పనిసరిగా మాత్రం కృష్ణా బోర్డు రంగంలో దిగిందని చెప్పుకోవాలి. అటువైపు చూసుకున్నట్టే పెండింగ్ అంశాలు కూడా సమగ్రంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం నీటిని మళ్లించే విషయంలో నీటిని ఎక్కువగా సముద్రంలో కలిసిపోతుంది, వాటన్నిటిని మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి కేంద్రం కూడా భావిస్తోంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రైతులకి సమస్యలను పరిష్కరించడానికి తప్పనిసరిగా మాత్రం నీటి జలాల విషయంలో మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకొని ఉంది. ఇప్పుడు మాత్రం నీటిని మాత్రం ఎక్కువగా వాడితే మాత్రం తప్పనిసరిగా మాత్రం విద్యుత్ ఉత్పత్తికి వాడితే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పేసి గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంఘటన అందరు తెలిసిన విషయమే. ఓవరాల్ గా చూసుకున్నట్టే మాత్రం ఈ త్రిసభ్య కమిటీలో సమావేశంలో మాత్రం వీటన్నిటి మీద
చర్చించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం రాయలసీమ ప్రాజెక్టు లో మాత్రం రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంలో అవకతవకలు ఏమైనా ఉన్నాయా, ఏమన్నా సంబంధించే విషయాలు కూడా దీంట్లో ప్రస్తావించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టే మాత్రం రేపు 9వ తారీఖున త్రిసభ్య కమిటీలో మాత్రం ఈ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ప్రసూన. రైట్ వీరాస్వామి, థ్యాంక్ యూ.